అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ప్రియసకి పార్ట్ ఫార్టీ ఫోర్ ఇక అలా ఇద్దరు ఈ లోకాన్ని మరిచి ఎంజాయ్ చేశారు కిందకి దిగిన తర్వాత పక్కన చుట్టూ హోటల్స్ రిసార్ట్స్ మధ్యలో ఉంటుంది నయాగార వ్యూ ఇక అలసిపోయిన పాపని తీసుకొని హోటల్లో కెనడా స్పెషల్ డిషెస్ ఆర్డర్ ఇచ్చి అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసి ఆమెకి కొత్త కొత్త డిషెస్ని టేస్ట్ చేయించాడు ఇక అక్కడి నుండి ఇద్దరు మాత్రమే ఉండేలా బోటింగ్ అరేంజ్ చేయించాడు అక్కడ ప్రాముఖ్యతని ఆరోకి చెబుతూ స్కైలాన్ టవర్ని చూపిస్తూ అక్కడ మనం నిలబడి చూస్తే ఆ టవర్లో వాటర్ ఫాల్స్ విజువల్స్ అన్నీ ఆ టవర్ మీద కనబడతాయి ఇక్కడ ఇంకో టవర్ కూడా ఉంది మినోల్టా అంటూ చెబుతూ ఉంటే తను శ్రద్ధగా వింటూ ఉంది ఫస్ట్ టైం బోటింగ్ చేస్తున్న పాప తెగ సంబరపడిపోతుంది చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది ఆమెకి బోటింగ్ చేసి అక్కడ నుండి వల్ఫుల్ యూరో కార్ నయాగార వాటర్ ఫాల్స్ని పైనుండి కంప్లీట్గా చూడ్డానికి అది ట్రై చేద్దామా అంటూ పైనుండి ట్రావెల్ అవుతున్న వల్ఫుల్ యూరో కార్ని చూపిస్తాడు ప్లీజ్ సార్ ఇప్పటికే చాలా అడ్వెంచర్స్ని చేయించారు నాతో ఇక చాలు దాన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది అది తెగిపోయి వాటర్లో పడిపోతే అమ్మో ఈసారి ముక్క కూడా దొరకకుండా వాటర్లో కలిసిపోతాం అంటున్న ఆరుని వియాడుగా చూసి అక్కడ వాళ్లతో ఏదో మాట్లాడి పాపని చేయి పెట్టి లాక్కెళ్ళి అందులో కూర్చోబెడతాడు ఓన్లీ ఇద్దరు మాత్రమే ఉంటారు అందులో మన పాప బాబు అది రన్ అవ్వగానే భయంతో కళ్ళు గట్టిగా మూసేసి హర్షిత్ చేతిని గట్టిగా పట్టేసుకుంటుంది ఆరు బాబుకి అడ్వాంటేజ్ అన్నమాట దొరికిందే ఛాన్స్ అని ఆరుని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు బాబు ప్లీజ్ బేబీ ఓపెన్ యూర్ ఐస్ ఇలాంటి స్వీట్ మెమోరీస్ మళ్ళీ రావు అంటూ ఆమె తల నిమురుతూ చెబుతుంటే నో సార్ నాకు చాలా భయం వేస్తుంది నా హార్ట్ చూడండి ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో డోంట్ వర్రీ ఓపెన్ యువర్ ఐస్ అంటాడు స్మూత్గా ఇక అతని మాటలకి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది ఆరు ఆమె భయపడినంత ఏమీ అనిపించట్లేదు కానీ చాలా ఎగ్జైటింగ్గా చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది మనసు గాలిలో తేలుతున్నట్లు ఉంది ఆమె స్వచ్ఛమైన నవ్వుని చూస్తూ ఉంటే అక్కడ ప్రకృతి అందాలు కూడా అనిపించింది అతనికి ఆ అందాలని డామినేట్ చేసినట్లు ఉంది ఆమె నవ్వు అతనికి ఏం పిచ్చి ప్రేమరా బాబు ఇక ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి అక్కడ ఉన్న ప్రదేశాలను అన్నింటినీ విజిట్ చేసి కొత్త కొత్త వంటల రుచులని ఆమెకు పరిచయం చేసి ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగి ఆమెకు తెలియకుండా ఆరు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ని మొబైల్లో బంధించుకున్నాడు బాబు ఇక అక్క నుండి బయలుదేరారు అప్పటికే ఎనర్జీ లెవెల్స్ పడిపోవడంతో నీరసంగా తల వేలాడేసింది ఆమె అలసిన మోముని చూసి ఏమైంది పాప అప్పుడే అలసిపోయావా ఇంకా విజిట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి వామ్మో ప్లీజ్ ఈరోజుకి ఇవి చాలు ఇక రూమ్కి వెళ్ళిపోదాం అనగానే సరే అంటాడు ఇయనేంటి నేను చెప్పగానే ఓకే చెప్పాడు ఇది ఒక వండరే అని చెప్పాలి అనుకుంటుంది మనసులో కార్ స్పీడ్ పెరుగుతుంది ఇప్పటి వరకు స్లోగా డ్రైవ్ చేసి ఇప్పుడేంటి ఇంత ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు అనుకుంటూ అతన్ని చూడగానే బాబు ఫేస్లో కన్నింగ్ స్మైల్ని అబ్జర్వ్ చేసింది పాప ఏంటి ఇలా నవ్వుతున్నారు అమ్మో కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు అంటే ఏదో కుట్ర చేస్తున్నాడు అదేంటబ్బా రూమ్లోకి వెళ్ళిన తర్వాత నన్నేమైనా చేయడు కదా చీచీ నీ బుర్రకు అవి తప్ప వేరే ఆలోచనలు రావా అంటాడు బాబోయ్ నేను మనసులో అనుకుంది ఈయనకిలా వినబడింది అనుకుంటూ అతన్ని వింతగా చూస్తూ ఉంటుంది చూసింది చాలు చాలుగాని ముందుకు చూడు అసలే అందరి కళ్ళు నా మీదే దిష్టి తగులుతుంది అంటాడు బాబూ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకుంటుంది మనసులో నా కళ్ళు దిష్టి కళ్ళేం కాదులే నిన్ను చూసి దిష్టి పెట్టడానికి దిష్టి కళ్ళు మంచు కళ్ళు కూడా ఉంటాయా ఉన్నవి ఒకటే తినేసేలాగా చూస్తే దిష్టి తగులుతుంది అంత కరువులో ఏం లేనులే అవునా అని ఏదో అంటుండగా చిచి నేను ఏం మాట్లాడుతున్నాను అనుకుంటూ నాలుక కరుచుకొని అతను మాట్లాడకుండా చెయ్యి అడ్డు పెడుతుంది నోటి మీద పెట్టిన చేతిని నాలుకతో లిక్ చేస్తాడు వెంటనే వెనక్కి లాక్కుంటుంది చిన్నగా నవ్వుకుంటాడు అంతలో టక్కున కారాగుతుంది ఎక్కడికి తీసుకొచ్చావు అంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది భయం భయంగా ఆమె చూడకుండా కళ్ళకి టక్కున గంతలు కట్టేస్తాడు ఏయ్ ఏం చేస్తున్నావు నిన్ను అమ్మేస్తానని చెప్పానుగా అప్పుడు నీకు సర్ప్రైజ్ ఇద్దామని పోస్ట్ పోన్ చేశాను పాపం లాస్ట్ టైం ఫైనల్గా నయాగారా ఫాల్స్ చూపించి చంపేయాలని కానీ నిన్ను అమ్మేసే టైం వచ్చేసింది అందుకే నీ కళ్ళకి గంతలు కట్టేసి అమ్మేయడానికి తీసుకెళ్తున్నాను అంటూ కార్ అటు వైపు వచ్చి ఆమెని అమాంతం చేతులతో లిఫ్ట్ చేసి ఒక ప్లేస్లో దింపుతాడు ఇంతకు ముందు తెగ అరిచిన పాప ఇప్పుడు అరవట్లేదు ఏమైంది అప్పుడు బాగా గట్టిగట్టిగా అరిచేశావు ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావు మీరు అమ్మయ్యరని నాకు తెలుసు కాబట్టి అరవట్లేదు అంటుంది ఆ మాటకి చిన్నగా నవ్వుకొని అబ్బో నా మీద అంత నమ్మకమా అవును మీతో పరిచయమైనప్పటి నుండి చూస్తున్నాను మీలో ఒకటి అబ్జర్వ్ చేశాను ఏంటో నేను దూరం వెళ్తాను అన్న ప్రతిసారి నా మీద ఆరుస్తారు నేను మీతో నార్మల్గా మాట్లాడితే అంతులేని ప్రేమని చూపిస్తారు నన్ను అమ్మేస్తానంటే నేను ఎలా నమ్ముతాను అబ్బో నా మీద బాగానే స్పై చేశావే మీ మీద స్పై చేయాల్సిన అవసరం లేదు సార్ మీరు నాకు పరిచయమైన కొన్ని రోజులైనా తెలిసిపోయింది ఆమె మాటలకి మనసు బటర్ఫ్లైలా ఎగురుతుంది హర్షిత్కి కళ్ళకున్న గంతలు విప్పి ఓపెన్ యువర్ ఐస్ అంటాడు ఆమెకి మళ్ళీ ఏదో సర్ప్రైజ్ ఇస్తున్నాడని అర్థమైంది మెల్లగా కళ్ళు తెరిచి చూడగానే ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోతాయి ఆమె బాల్కనీలో నుండి చూసిన సిఎన్ టవర్ కెనడాలో ఫేమస్ టవర్ కెనడియన్ నేషనల్ టవర్ ఇది ప్రపంచంలో పదవ ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ కన్స్ట్రక్షన్ ఆమె కళ్ళని ఆమె నమ్మలేకుండా చూస్తూ ఉంది ఆ టవర్ని చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు చాలా పెద్దగా ఉంది వెనక్కి వంగి వంగి చూస్తుంది ఫుల్ కలర్ఫుల్ లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వండర్ఫుల్ అంటుంది నచ్చిందా అంటాడు నచ్చిందా ఇంటి సైర్ చాలా బాగుంది లోపలికి వెళ్దాం పద అంటూ ఆమె చేయి పట్టి చుట్టూ లైటింగ్స్ ప్రకృతి అందాలు లైటింగ్స్తో ఇంకా కలర్ఫుల్గా మెరుస్తుంటే మనసు గాలిలో బటర్ఫ్లైలా తేలిపోతుంది ఆరుకి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఫ్లోర్స్ ఉంటాయి ఒక్కో ఫ్లోర్ మెల్లగా ఎక్కుతుంటే ఆమె మార్నింగ్ నుండి తిరగడం వల్ల చాలా అలసిపోయి కాళ్ళు లాగడంతో అక్కడే కూలబడిపోయింది ఆరు ఇక అలా కూలబడ్డ ఆరుని చూసి ఆమెని రెండు చేతుల్లోకి తీసుకొని మెల్లగా సిటీ వ్యూని చూపిస్తూ పైనకి తీసుకెళ్లాడు అబ్బా ఇక చాలు సార్ ఒకరం ఎక్కడమే కష్టం అంటే మీరు నన్ను ఎత్తుకున్నారు మీకు కూడా కాళ్ళు లాగుతుంటాయి కదా దింపండి అనగానే ఇంత లైట్ వెయిట్గా ఉన్నావు నువ్వు రోజు తిండి తినవా అంటాడు ఎందుకు తినను తింటాను అంటుంది ఏమో తిన్నట్లు అనిపించట్లేదు నా దగ్గరికి వచ్చాక నేను చాలా లావుగా చేసేస్తా నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను అంటుంది మూతి ముద్దుగా పెట్టి కళ్ళు తిప్పుతూ వచ్చేలా నేను చేసుకుంటాను కానీ అంటూ టవర్ పైన ఫ్లోర్ హెడ్జ్కి తీసుకెళ్లి దింపాడు చుట్టూ చూస్తున్న ఆరు కింద మొత్తం గ్లాస్ ఉండడంతో కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది ఆమెకి బాబోయ్ మనం భూమి మీద పడిపోతే భయంగా ఉంది కిందకి చూడాలంటేనే నిన్ను ఎవరు చూడమంటున్నారు చూడకు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం సార్ వెళ్దాం వెళ్దాం అంటూ ఆమె చెయ్యి పట్టి కాస్త ముందుకు తీసుకెళ్లగానే పాప ఒక్కసారి స్ట్రక్ అయి నిలబడుతుంది ఏమైంది నడువు అంటాడు అక్కడ కలర్ఫుల్ లైటింగ్స్తో వీళ్ళ కోసమే ఐరేంజ్ చేసిన చైర్స్ని చూసి అవాక్ అవుతుంది వావ్ ఇట్స్ అమేజింగ్ అంటుంది అక్కడ కలర్ఫుల్ లైటింగ్స్ చుట్టూ ఇంకా కలర్ఫుల్గా నేచర్ ఆ టవర్ కూడా మొత్తం గ్లాస్ తో ఉండడంతో కళ్ళకి విందు చేస్తున్నట్లు చాలా అంటే చాలా అందంగా ఉంది ఆ ప్లేస్ అంతా కెనడా సిటీ వ్యూ మొత్తం కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంటే జీవితాన్ని జయించిన ఫీలింగ్ ఆమెలో లైఫ్లో అలాంటి కనీసం కలలోనైనా చూడని ఆరు ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తుంటే ఆ ఫీలింగ్స్ ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు ఇక అతను ఆమె లిటిల్ ఫింగర్ పట్టుకొని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతాడు క్లోజ్ ఐస్ అంటాడు ఏంటి అంటుంది తేరుకొని కళ్ళు మూసుకో అంటాడు మళ్ళీ స్మూత్గా కళ్ళు మూసుకుంటుంది ఆరు నేను చెప్పే వరకు తెరవకు అని టైం కరెక్ట్ ట్వెల్వ్కి ఓపెన్ అంటాడు మెల్లగా కళ్ళు తెరిచి చూడగానే హ్యాపీ బర్త్డే అన్న మ్యూజిక్తో ఎదురుగా పెద్ద కేక్ ఒక్కసారిగా బెలూన్స్ బ్లాస్ట్ అయ్యి మెరుపు మొత్తం ఆమె తలలో పడగానే ఉలిక్కి పడుతుంది ఆమె చేతిని తీసుకొని హ్యాపీ బర్త్డే మై డియర్ స్వీట్ హార్ట్ అంటూ ఆమె చేతిని ముద్దు పెట్టుకుంటాడు ఆ చర్యకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది ఆరు ఎదురుగా ఇంత పెద్ద సర్ప్రైజ్ బాబు అలా ముద్దు పెట్టడంతో ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు ఆరుకి కేక్ ఆమె చెయ్యి పట్టి కట్ చేసి నోట్లో పెట్టి కాస్త ముందుకు వంగి నుదిటి మీద ముద్దు పెట్టి పెదవులకి అంటిన కేక్ని నాలుకతో లిక్ చేసి ఆమెను అమాంతం అతని ఒడిలోకి తెచ్చుకున్నాడు అతను అలా రియాక్ట్ అవుతుంటే పాపకి నోట్లో నుండి మాట బయటకు రావట్లేదు ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాలేదు సైలెంట్గా కూర్చుంది అతడి పెదవులని ఆమె చెవి దగ్గరికి తీసుకొచ్చి బేబీ అంటాడు హస్కీగా ఫస్ట్ టైం బాబు నోట్లో నుండి హస్కీనెస్ చూసి షాక్ అవుతుంది తల తిప్పి అయోమయంగా చూస్తూ ఉంది త్రీ మ్యాజికల్ వర్డ్స్ ఏంటో చెప్పనా నా ఫీలింగ్స్కి ఆ వర్డ్స్ కూడా సరిపోవు బట్ నీతో ఆ వర్డ్స్ని చెప్పాలనిపిస్తుంది ఈ క్షణం యూ ఆర్ మోర్ దెన్ ఐ ఎవ్రీ డ్రీమ్డ్ ఆఫ్ మోర్ దెన్ ఐ డిజర్వ్ అండ్ మోర్ దెన్ ఐ విల్ ఎవ్రీ నీడ్ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్ డే ఐ కాంట్ రిమెంబర్ వాట్ లైఫ్ వాజ్ లైక్ వితౌట్ యూ అండ్ ఐ హోప్ ఐ నెవర్ హ్యావ్ టు అగైన్ యూ ఆర్ మై హోల్ వరల్డ్ ఐ లవ్ యు స్వీట్ హార్ట్ యు ఆర్ మై లైఫ్ ఆర్ మై సోల్ ఆర్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ మీ అని ఆమెను అతి దగ్గరగా అతని ఒడిలో కూర్చోబెట్టుకొని కళ్ళలోకి సూటిగా చూస్తూ చాలా ఇంటెన్సిట్గా చెప్పాడు అతని ఎమోషనల్ వర్డ్స్ని ఫస్ట్ టైం వింటున్న ఆరు అతను లవ్ ప్రపోజల్ చేయగానే ఒక శిలలా మారిపోయింది ఎలా స్పందించాలో బ్రెయిన్ హార్ట్ ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయాయి i am a ఎక్కువ పాడాను అని ఫీల్ అవ్వకండి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్